పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే అప్రమత్తం చేశారని ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించడం ద్వారా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చన్నారు. రాష్ట్రంలోకి వచ్చిన యూకే వేరియంట్ని ఆరంభంలోనే కట్టడి చేశామని, అయితే ఇక్కడే కొత్త వేరియంట్ తయారయ్యే అవకాశం కూడా లేకపోలేదన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజల సహకారమే ముఖ్యమంటున్న డిహెచ్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. ఏదైతే కొత్త వైరస్ కొత్త స్ట్రెయిన్స్ అనేవి భారతదేశాన్ని టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మీరు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా ఉన్నారు కాబట్టి ప్రజలకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు, దాంతోపాటుగా వైద్య ఆరోగ్య శాఖ ఎలా అప్రమత్తంగా ఉంది? కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకమైన కొన్ని జిల్లాల్లో ఏదైతే కేసుల సంఖ్య పెరుగుదల కనిపిస్తున్నదో దీనికి సంబంధించి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆల్రెడీ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను అలర్ట్ చేయడం జరిగింది. వారికి వారు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం 20 నుంచి 25 వేల పరీక్షలు చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో 40 నుంచి 50 వేల పరీక్షలు చేసుకోవడానికి ఆల్రెడీ ప్రణాళిక నిర్దేశం జరిగింది. ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారు, తర్వాత హెల్త్ సెక్రటరీ గారు, మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తోనే డిమాండ్ వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన టెలికాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లనే ఎక్కడైతే చిన్న చిన్న అవుట్ బ్రేక్స్ కానివ్వండి ఏవైతే వస్తున్నాయో అక్కడికక్కడికి కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేసుకోవటము, తర్వాత ఈ సర్వేలెన్స్ యాక్టివిటీస్, టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్ ఏదైతే మౌలికమైన సూత్రాలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మళ్ళీ తూచా తప్పకుండా పాటించడం, అండ్ ప్రజల్లో కూడా మళ్ళీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఆల్రెడీ గత సంవత్సరం నుంచి కూడా ప్రజలు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నారు దీని నుంచి వాళ్ళని వాళ్ళు కట్టడి చేసుకోవడం కోసం. సో రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వైరస్ కొత్త రూపాల్లో వస్తుంది, కొత్త వేరియంట్స్ వస్తున్నాయి. సో ఎక్కడైతే దేశంలో మిగిలిన ప్రాంతాల్లో మనం సర్జ్ చూస్తున్నాము, కేసెస్ ఇంక్రీజ్ చూస్తున్నాం, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చే మ్యూటెంట్స్ వల్ల జరుగుతున్న కేసులు, వీటి మీదనే మెయిన్ ఫోకస్ చేస్తున్నాము. రెండవది వచ్చేసి ప్రజలు ఇప్పటివరకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు, రాబోయే రోజుల్లో కూడా ఇదే జాగ్రత్తలు మీరు కంటూ చేయండి. ముఖ్యంగా ప్రజల నుంచి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకి 3 రకాల సహకారం కావాల్సి ఉంటుంది. ఒకటి, మీరు ఇప్పటివరకు ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో, బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం కానివ్వండి, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం కానివ్వండి, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం కానివ్వండి, గుంపులకి సమూహాలకి దూరంగా ఉంటాం. వీటన్నింటి వల్లనే మనం ఇప్పటివరకు కూడా కంట్రోల్ చేసి పెట్టుకున్నాం, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం జరిగింది. రెండవది వచ్చేసి మీకు ఎప్పుడైనా కోవిడ్-19 సింప్టమ్స్ కానీ లక్షణాలు కానీ కనిపిస్తే దయచేసి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి, పూర్తి ఉచితంగా మీరు పరీక్షలు చేయించుకోండి. సో తద్వారా మీరు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే అది సీరియస్గా హాస్పిటలైజ్ కాకుండా ఉండుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడోది, మీ ఆల్రెడీ వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వచ్చే March 1st week ప్రజల్లో ఉన్న 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకి, 50 సంవత్సరాల లోపు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ మిస్ కాకుండా మీరు వ్యాక్సిన్ తీసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, ఎందుకంటే గత సంవత్సరం నుంచి మనం చూస్తే 70% ఈ వ్యాధి బారిన పడ్డవాళ్ళు కానివ్వండి, పడి మరణించిన వ్యక్తులు కానివ్వండి, అంతా కూడా ఈ ఎల్డర్లీ పీపుల్, వల్నరబుల్ పాపులేషన్స్, కోమార్బిడ్ పాపులేషన్స్, కాబట్టి మనం వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మేము రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొత్తగా వేరియంట్ మ్యుటేషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి టెస్టింగ్ విధానం ఎలా జరపబోతా ఉన్నారు, దాంతోపాటుగా కొత్తగా ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తారా? ఈ కొత్త వేరియంట్స్ సంబంధించి వేరే ప్రపంచంలోని వేరే దేశాల నుంచి మన దేశంలోకి ఎక్కడైతే వస్తున్నాయో, ఒకటి మన ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్, ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ని కంప్లీట్గా స్ట్రెంథన్ చేసుకున్నాము. ఎవరైతే ఎస్పెషల్లీ ఐడెంటిఫైడ్ కంట్రీస్ నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళు చేయించుకొని నెగిటివ్ రిపోర్ట్స్తో ఇక్కడికి వచ్చినా సరే మళ్ళీ వాళ్ళకి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి, తర్వాత చుట్టుపక్కల ఉన్న కాంటాక్ట్స్ అందరిని కూడా ఐడెంటిఫై చేసుకొని పాజిటివ్ వ్యక్తుల్ని టిమ్స్కి పంపించుకోవటము, వాళ్ళకి జీనోమ్ సీక్వెన్స్ ఇచ్చడం. అట్లనే ఎవరైతే ఈ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 14 డేస్ క్వారంటైన్లో పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నాం. ఈ జీనోమ్ సీక్వెన్స్ బేస్ చేసుకుని తదుపరి మనం చేస్తున్నాం. అందుకనే మనకి యూకే వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో 20 పైగా కేసులు నమోదైనా కానీ ఎక్కడ కూడా ఇది కమ్యూనిటీలో పోకుండా అక్కడెక్కడికి మనం అరెస్ట్ చేసుకుంటున్నాం, తద్వారా కొత్త వేరియంట్స్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. బట్ కొన్ని ఈ కోవిడ్ వైరస్ వేరియంట్స్ వచ్చేసి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ తయారయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే తన ఎగ్జిస్టెన్స్ కోసం కూడా తను ఫైట్ చేస్తూ ఉంటుంది. సో వీటిని కూడా రెగ్యులర్గా కమ్యూనిటీలో టెస్టింగ్ పెంచుకోవడం ద్వారా వీటిని ఐడెంటిఫై చేసుకోవటం, అట్లే మన దగ్గర ఉన్న ఇక్కడ సీసీఎంబీ ల్యాబ్స్ ఎక్కడికక్కడికి శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటూ అది ఆ జీనోమ్ సీక్వెన్స్ ప్రక్రియ నడుస్తున్నది. అండ్ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున కూడా ఒక ప్రత్యేకంగా ల్యాబొరేటరీ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలానే ఎన్సీడీసీ బ్రాంచ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బ్రాంచ్ కూడా వచ్చే కొద్ది రోజుల్లో టెంపరీగా మనం ఒక 4 గుంటల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఈ టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్ విధానానికి మనకు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల్లో కూడా కొంత మహారాష్ట్రలో మాత్రం అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా మీ అబ్జర్వేషన్ ప్రకారం అక్కడ కేసులు పెరగడానికి కారణం ఏంటి? ఎందుకంటే ముందు నుంచి కూడా దేశంలో అనేక రాష్ట్రాల్లో చూస్తే మాత్రం మహారాష్ట్రలో కొంత కేసెస్ పెరిగినటువంటి నేపథ్యం దాదాపుగా అందరికి వచ్చిన పరిస్థితి కూడా చూసాము. మళ్ళా ఎందుకు? ఎందుకంటే చాలామంది కూడా వచ్చిన వాళ్ళకే వస్తుంది, ఎందుకని? అంటే మెయిన్లీ మనం మహారాష్ట్ర కానీ లేదా కేరళ కానీ తీసుకుంటే యాక్చువల్గా కేరళ రాష్ట్రం మొట్టమొదట చాలా సక్సెస్ఫుల్గా కంటైన్ చేసింది
ఒక మోడల్ స్టేట్ లాగా మనం చెప్పుకున్నాం. అలాగనే మహారాష్ట్ర కూడా పాపులేషన్ పరంగా మిగిలిన వైవిధ్యాల పరంగా చాలా పెద్ద రాష్ట్రము, అండ్ ప్రజలు కూడా లక్షలాది మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే వైరస్ ప్రవర్తన అంతా కూడా ప్రజల ప్రవర్తన మీద ఆధారపడుతుంది. ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అది ఆ జాగ్రత్తలు తీసుకోవటము, లేకపోతే వైరస్ పూర్తిగా కనుమరుగుపోయింది ఇక మనం ఎలా అయినా ఉండొచ్చు అని ఒకసారి ఆ భావం వచ్చిన తర్వాత మనం ఇప్పటివరకు తీసుకున్న జాగ్రత్తలు తీసుకోనప్పుడు మన బాధ్యతని మనం మర్చిపోయినప్పుడు మాత్రమే మళ్ళీ వైరస్ తగిలిపెట్టడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా ఏంటంటే ప్రజల ప్రవర్తనను బట్టి ఈ వైరస్ ప్రవర్తన కూడా ఆధారపడుతుంది. రెండవది ఏంటంటే ఒకసారి లార్జర్ పాపులేషన్లో వైరస్ ఎక్స్పోజ్ అయిన తర్వాత జనాలకి ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ వస్తుంది. ఆ ఇమ్యూనిటీ ఎస్పెషల్లీ ఈ వైరస్లో వచ్చేసి ఇట్స్ నాట్ ఏ లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ. ఒక 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు మాత్రమే ఇది మన ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి ఏదైతే రెస్పాన్స్ ఇచ్చిందో అది స్లోగా వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు మళ్ళీ అదే వైరస్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని మనం చూస్తుంటాం ఒక్కొక్క వ్యక్తి 2 సార్లు, 3 సార్లు ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ వైరస్ పూర్తిగా కనుమరుగు కాదు, ఇది మనతోనే ఉండబోతుంది, అండ్ రాబోయే రోజుల్లో కొత్త రూపాంతరాలు కూడా చెందే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందిని కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మన లైఫ్ జీవన విధానం ఇదనే సాఫీగా ముందుకు నడవాలంటే మనం ఈ జాగ్రత్తలు మనం జీవన విధానంలో భాగం చేసుకోవాలి. ఇది మొత్తం మీద ఏదైతే కోవిడ్ వైరస్కి సంబంధించి కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా, ఎందుకంటే కొత్త మ్యూటేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మాస్క్ ధరించాలి, దాంతోపాటుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా అటు ఏదైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో కూడా వాటన్నిటికి సంబంధించి కూడా వ్యాక్సిన్ కంపల్సరీ అందరూ తీసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా మరోసారి ఈ కరోనా వైరస్ అనేది కొంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సైదులతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.